Praise the Lord. అహరోన్ కర్ర చిగిరించిందని చెప్పుకున్నాం కదా మనం. అహరోన్ కర్ర చిగిరించి అది బాదం కాయలు కాచింది. అది పునరుద్ధానానికి సాదృశ్యం అని కూడా నేను చెప్పాను. ఇప్పుడు ఆ కర్రనే తీసుకొచ్చి ప్రజలందరికీ చూపించినప్పుడు అందరూ కూడా దేవుని యొక్క మహిమను కొనియాడారు. అంటే దేవుడు వీళ్ళతో ఉన్నాడు, దేవుడు వీళ్ళతో ఉన్నాడు, మోషే అహరోనుతో ఉన్నాడు, దేవుడు వీరిని ఎన్నిక చేసుకున్నాడు అని ప్రజలందరూ కూడా గుర్తు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా నమ్మకం ఏర్పడింది. అలాగే మళ్ళీ ఒకసారి అహరోన్ మిరియం పెద్దదా అహరోన్ పెద్దోడా? మిరియం పెద్దదే, అహరోన్ పొడ్డోడు. అహరోన్కి మోషేకి 3 సంవత్సరాలు గ్యాప్. ఈమైతే దగ్గర దగ్గర 12 సంవత్సరాలు పెద్దది, మోషే కంటే 12 సంవత్సరాలు పెద్దది. కనుక ఈసారి కోరా కాకుండా అక్కే అసూయ పడింది తమ్ముడి మీద. అక్కే అసూయ పడి యాంటీడు అరగొడ్డోడు, నాకంటే 12 సంవత్సరాలు చిన్నోడు, ఈడు పెద్ద లీడర్ అవటం ఏంటి, అహరోనాను నేను మా ఆయన ఎవరు వాళ్ళ ఆయన హూరు అహరోను హూరులు అంటారు చూడు, హూరు ఈ హూరు నేను మా తమ్ముడు అహరోను ఇవి మా ముగ్గురు పరిపాలించలేమా, ఈడేంటి ఆరబడ్డోడు మాకంటే చిన్నోడు అని ఆమె కూడా తమ్ముడి మీద అసూయపడింది. కానీ దేవుడు ఎవరిని ఎన్నిక చేసుకుంటే వాడే. ఆఖరికి తల్లి కూడా అసూయ పడకూడదు. అర్థమవుతుందారా? తల్లి కూడా అసూయ పడకూడదు. దైవ జనులను చూసి ఎవరు అసూయ పడకూడదు. సమూయేలు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు తల్లి సంతోషించింది కదరా, తల్లి సంతోషించింది. ఆ సంతోషించటం వలన తర్వాత మళ్ళా సమూయేలు గారికి 4 తమ్ముళ్ళు పుట్టారు. మరి ఆడపిల్లలు ఎంతమంది పుట్టారు? 2 పుట్టారో 3 పుట్టారో మనకైతే తెలియదు, కానీ మొత్తానికి హన్న గర్భం దీవించబడ్డట్లుగా మనం చూస్తామన్నమాట. ఆ విధంగా ఇక్కడ కూడా అహరోన్ని మిరియంని ఇద్దరిని కూడా దేవుడు ఇద్దరికి పనిష్మెంట్ ఇచ్చాడు. మరి ముఖ్యంగా ఈ వివాదాన్ని లేవనెత్తింది మిరియం కనుక మిరియంని దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు మిరియంకి. అప్పుడు తెలిసింది ప్రజలందరికీ వీళ్ళ మీద తిరుగుబాటు చేయకూడదు, లోబడి జీవించాలి మనం అని. మిరియంకి ఏమొచ్చిందంట? మోషే అహరోన్ మీద మోషే మీద తిరగబడ్డందుకు కుష్టి వచ్చింది. కుష్టి అనేది భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధి వచ్చిన వాళ్ళని అసలు ఉండనివ్వరు, మనుషుల మధ్య నివాసం చేయనివ్వరు. ఇది మొత్తం భౌతిక దూరం పెట్టేస్తారు. అంటే ఎక్కడో దూరంగా గుహల్లో నివాసం చేయాలి, దగ్గర ఉండటానికి వెళ్ళలేదు అనమాట. చాలా భయంకరమైన వ్యాధి అది. ఇర్మియా చెప్తాడు హృదయం కూడా అటువంటిదే అంటాడు, హృదయం కూడా కుష్ఠరోగం వంటిదే అంటాడు. కనుక ఈ విధంగా అక్కడ మళ్ళీ తర్వాత మోషే గారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ క్యూర్ అవుద్ది ఈ కుష్ఠరోగం అనేది. అప్పుడు వీళ్ళు నమ్మకంగా మోషేని లీడర్గా ఎన్నిక చేసుకొని ఆయన చెప్పినట్లుగా వింటూ వాళ్ళు సాగిపోతున్నట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు దావీదు మహారాజు గారు, అంటే ఎప్పుడు విషయం చెప్పాను నేను, క్రీస్తు పూర్వం 1446 లేక 45 నుంచి ఎక్కడి వరకు చెప్పాను, 1405 లేక 6 సంవత్సరాల మధ్యకాలంలో మోషే యొక్క లీడర్షిప్లో నడిపించబడిన విధానాన్ని గురించి చెప్పుకొచ్చా నేను. అప్పుడు ప్రత్యక్ష గుడారము ఏర్పాటు చేయబడింది, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, వెలుపటి ఆవరణ. ఈ పరిశుద్ధ స్థలము ఇంకా ఎవరు కూడా అందులోకి వెళ్ళటానికి వీల్లేదు అంతటి. కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రం ప్రధాన యాజకుడు వెళ్తాడు అతి పరిశుద్ధ స్థలంలోకి ఒక్కసారే. ఎప్పుడు? యాతనీం నెల, అంటే 7వ నెల, దాన్నే తిష్రి అని కూడా అంటారు. యాతనీం నెల 7వ నెల 10వ తారీఖున ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. ఎర్రని అంటే మెరూన్ కలర్లో ఉన్న ఆవు యొక్క రక్తమును తీసుకొని పాత్రలో పోయబడి ఆ రక్తమును అతి పరిశుద్ధ స్థలంలో
హిస్సోపు కుంచెచేత అలా జల్లుకుంటూ వెళ్తాడనమాట. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా మేళ సర్వశక్తిమంతుడు అని దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని కొనియాడుతూ ఆ బ్రాహ్మడు మంత్రాలు చదువుతూ ఆ నీళ్ళలో యాకు తమలపాకు వేసేసి ఎలా అంటారు చూడండి. అలాగా ఈయన కూడా రక్తంలో ఇసుపు కొంచెం ముంచి అలాగా ప్రోక్షించుకుంటూ, అంటే పోసుకుంటూ కాదు జల్లుకుంటూ అలా వెళ్తాడు ఆ పరిశుద్ధ స్థలంలోకి. సంవత్సరం కుక్కమారే ఆయన అలా చేసినప్పుడు యూదావారి యొక్క ప్రతి వాడి యొక్క పాపములు క్షమించబడతాయి అనేది యూదుల యొక్క నమ్మకం అన్నమాట. అలా చేయమని కూడా ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది కనుక అలా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దావీదు మహారాజు కాలం ఎప్పుడు? 1000 సంవత్సరాల నుంచి 960 వరకు, 960 లేకపోతే 950 వరకు, 950 యాభై సంవత్సరాల్లో ఈయన చెప్తున్న మాటలో ఏమంటున్నాడు ఈయన? ఏమంటున్నాడు? నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపకూర్చున్నాను. నా జీవితకాలం ఎల్లా అక్కడే ఉంటా నేను, అక్కడ ఉండటమే నాకు ఆనందం సంతోషం ఉన్నాడు. అరే ఇక్కడ భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, రాజ్యం ఉంది, సింహాసనం ఉంది, ఈయన దగ్గరకు వచ్చేవాళ్ళు వందనాలు చెప్పేవాళ్ళు, నమస్కారం చెప్పి ఆయనకి మొక్కేవాళ్ళు, ఆయన్ని అడిగేవాళ్ళు, ఇవన్నీ చేస్తూ ఉంటే ఆయనకి ఎంత ధీటుగా ఉంటుందండి, ఎంత గొప్ప స్థితి అది. అరే అలా కాకుండా అంటున్నాడు, ఏమో నా జీవితకాలం అంతే నేను యెహోవా మందిరంలో నివసింప గోరుస్తున్నాను, నేను బతికే కాలం అంతా యెహోవా మందిరంలోనే ఉంటాను, అక్కడ ఉండాలని నాకు ఇష్టం. ఈ రాజ్యం మీద కానీ, భార్య మీద కానీ, బిడ్డల మీద కానీ, లోకం మీద కానీ, వీటి మీద నాకు అసలు లేనే లేదు అంటున్నాడు. నిజమైన ఒకటిదా? దానిపైన ఇంకోటి ఉంది, దాని గురించి నేను మామూలుగా డైలీ సీరియల్లో నేను పెట్టుకొస్తాను, దాన్ని రబీ టుడేలో పెట్టుకొస్తా. కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడార్పు చాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఆపత్కాలమున ఆయన నన్ను, ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ఆపత్కాలము సంభవించినప్పుడు, అంటే అపాయము సంభవించినప్పుడు ఆయన నన్ను దాస్తాడు అన్నాడు. ఎక్కడంట? పర్ణశాలలో అన్నాడు. పర్ణశాల అంటే ఎక్కడున్నాయి పర్ణశాలలో? దావీదు గారి యొక్క కాలంలో యూదులు గంభీరంగా దేవునికి పండుగలు చేసుకుంటున్న సమయంలో పర్ణశాలల పండుగ అనేది ఒకటి వస్తుంది. అంటే ఆలివాకులతో వాళ్ళు పర్ణశాలలు కట్టుకుంటారు, అంటే గుడారాలు ఏమంటారు అట్లని, గుడిసె అంటాం కదా, గుడిసెలాగా అలా వేసుకుంటారు పర్ణశాల, అందులో నివాసం చేస్తారు. పండుగ వెళ్ళేదాకా 7 రోజులు కూడా అందులో నివాసం చేస్తారు, అది పర్ణశాల. నీ గుడారంలో అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు? తన గుడారం మాటున నన్ను దాచును అన్నాడు. గుడారం అంటే ప్రత్యక్ష గుడారం. రెండోది అంటే దేవుని ఆలయం చెప్పేసుకున్నాం కదా మనం. రెండోది ఏంటంటే గుడారం అంటే ఇక్కడ గుడారాల పండుగ జరుగుతుంది. పర్ణశాల అన్న గుడారం అన్న ఒకటే. గుడారాల పండుగకి గుడారాలు వేసుకుంటారు. ఆకులు దొరకకపోతే, చెట్లు దొరకకపోతే, ఆలివ్ ఆకులు దొరకకపోతే ఏం చేస్తారు? గుడారాలు. గుడారం అంటే వాడే ఎవడో కాంట్రాక్టర్ ఉంటాడు, వాడే వేస్తాడు, వాడే పిక్కుని వెళ్ళిపోతాడు, వాడికి డబ్బులు చెల్లిస్తే చాలు. అపోస్తలుడైన పౌలు గారిది ఈ గుడారాల యొక్క బిజినెస్ అన్నమాట. గుడారాలు తయారు చేయటం, ఆ పండగలప్పుడు గుడారాలు కాంట్రాక్ట్ తీసుకొని అందరికీ వేయిస్తాడనమాట. ఆ బిజినెస్ ఆయనది. ఈ గుడారంలో నాకు ఆపత్కాలం వస్తే నీ గుడారం మాటున, నీ గుడారం మాట నన్ను దాచుమన్నాడు. గుడారంలో ఎట్ట దాస్తాడు దేవుడు? అసలు గుడారంలో దాక్కోవటం ఎలా కుదురుద్ది? పర్ణశాలలో ఉండటం వల్ల ఉపయోగం ఏంటి అంటే, పర్ణశాల గుడారము పరలోకమందున్న దేవుని యొక్క పరలోకముకి సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. నీ పరలోకంలో నన్ను దాయి, నీ గుడారంలో అంటే నీ పరలోకంలో అక్కడ దాయి నన్ను అని. ఇప్పుడు యేసుప్రభు వారు తన శిష్యులకి ఒక ప్రార్థన నేర్పిస్తారు. ఆయన పరలోకముందన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందును నెరవేరును గాక అంటాడు.
దేని గురించి చెప్తున్నాడు ఇక్కడ? పరలోకము గురించి చెప్తున్నాడు. పరలోకం, ఈ పరలోకంలో ఏ విధమైన సేఫ్టీ ఉంటుందో ఆ విధమైన సంరక్షణలో నేను జీవించాలి. అందుకనే దేవుని యొక్క జీవ గ్రంథములో ఎవరి పేర్లు అయితే వ్రాయబడతాయో వారికి దేవుని యొక్క కాపుదల ఉంటుంది, దేవుని యొక్క సంరక్షణ ఉంటుంది, దేవుని యొక్క పోషణ ఉంటుంది. దేవుణ్ణి దేవుడే సమస్తం చూస్తాడు, మన ప్రతి అవసరత కూడా ఆయన తీరుస్తాడు. ఏ విషయంలో కూడా మనము చింతపడవలసిన అవసరత లేదు. మనకు కాపుదలని ఇస్తాడు, ఆహారం ఇస్తాడు, సెక్యూరిటీ ఇస్తాడు, సంరక్షణ ఇస్తాడు, పోషణ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు ఆయన. అయితే ఎలా నడవాలి మనం? దేవునితో నడవాలి. అది ముందు పైకి వెళ్తే అదే చెప్పాడు, దేవునితో మనం నడవాలి. 8వ చరణంలో చెప్తాడు, నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదుకుదనని నా హృదయము నీతో అనెనో. దేవుడు అన్నాడు, అరే నా సన్నిధిని వెదకండిరా అన్నాడు అనుకోండి. అప్పుడు దావీదు మహారాజు గారు ఏమంటున్నాడు, ప్రభువా నీ సన్నిధిని నేను వెదుకుతాను. రే అక్కడికి వెళ్ళు, ఆ పని చూసురా, నేను వెళ్ళను అంటాడు పిల్లోడు. ఏమంటాడు, నేను వెళ్ళను, నేను చేయను అంటాడు. కానీ దావీదు మహారాజు గారు ఒక గొప్ప సామ్రాజ్యానికి ఆయన రాజు అండి, తర్వాత మహాబలాఢ్యుడు, చూసారా? అలా నీ గుడాను చాటు నన్ను దాచుమంటున్నాడు, కానీ అసలు కనురెప్ప పాటలో గొల్యాతుతో యుద్ధం ముగించినవాడు దావీదు, తెలిసిందా? 200,000 సైన్యము విరోచితులై ఆయుధాలు ధరించి అటువైపు ఉన్నప్పుడు ఇటువైపు 100,000 సైన్యము ఇజ్రాయేలీలు కూడా యుద్ధానికి సిద్ధమై ఏలాలోయలో కూడుకున్నప్పుడు 40 రోజులు ముందుకి కదలలేక ఇజ్రాయేలీలు ఆ గొల్యాతును చూస్తూ అలా ఉండిపోయిన సమయంలో అరబొడ్డోడు అంటే గొర్రెలు కాసుకునేవాడు, ఇంకా పెళ్లి కాలేదు, మిలిటరీలో కూడా చేరలేదు ఆయన, చిన్నపిల్లోడి కిందే లెక్క ఇజ్రాయేలీలకి 40 సంవత్సరాలు వచ్చే వరకు, ఆ వయసులో ఆయన ఏం చేశాడు, వచ్చి గొల్యాతుతో యుద్ధం చేసి దావీదు మాట్లాడుతున్నప్పుడు కూడా అన్నది తిట్టారు, ఎవడ్రా నువ్వు గర్విష్ఠుడా, వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో, నీకేం పని ఇక్కడ అని దావీదుని కసురుకున్నారు. అయినప్పుడు కూడా చాటుగా అన్నయ్యలకి తెలియకుండా మొత్తానికి యుద్ధ రంగంలో అడుగుపెట్టేశాడు. అంతే, ఒక సివిలియన్ను ఏ విధమైన ట్రైనింగ్ లేకుండా మారణాయుధాలు లేకుండా యుద్ధంలో యుద్ధ రంగంలో ప్రవేశించి మహాబలసూరుడు అంటున్నాం, కానీ ఇంగ్లీష్లో జైంట్ అని ఉంటుంది, అది జైంట్ అంటే రాక్షసుడు అని అర్థం కదా. అంటే వాళ్ళ హిందువులకి అయితే జైంట్ అని రాసేసరికి రాక్షసరా, దావీదు గారు రాక్షసుని చంపేశాడు. ఆడికేమో కొమ్ములు ఉన్నాయి, పెద్ద 4 ఉంది, ఒక కొమ్ము శృంగ ఏమంటారు, శృంగ ఉరుబుడు ఏదో ఉంది ఆయన పేరు. ఒక రాజు, ఒక యుద్ధ వీరుడు ఉంటాడు అనమాట, ఒక ఋషి, వాడు కొమ్ము ఉంటుంది, ఒంటి కొమ్ము కలిగిన వాడు అనమాట. ఆయన చంపేశాడు ఈడు అని పెద్ద హిందూ పురాణాల్లో ఆటలు ఇటులో గంభీరంగా చెప్పుకుంటారు. అదే చిన్నదాన్ని ఏమంటారు రా, యాంట్, పెద్దదాన్ని జియాంట్, దాన్ని జైంట్ అంటాం మనం. అది అంటే పెద్దది అని చెప్పడానికి జైంట్ అంటాం అనమాట, ఇక దాన్ని మించింది లేదు ఇక అని ఈ పదాన్ని గొల్యాతుకి వాడటం జరిగింది. కనుక అంతటి సూర్యుడిని పడగొట్టేశాడు దావీదు మహారాజు గారు. మరి ఆయనకి కాపుదలేంటి? నేను ఎంత బలపడుతున్నైనా, ఎంత సైన్యం నాకున్నా నీ కాపుదల నాకు కావాలి. దేవా నీ అడుగుజాడలో నేను నడవాలి, నువ్వు చేయమన్నది నేను చేయటమే నాకు సంతోషం, నాకు ఆనందం, దాన్ని మించింది నాకు ఏమీ కూడా లేదు అని దావీదు మహారాజు గారు చెప్తా ఉన్నారు. కనుక ఆ విధమైన మనసు ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనం చేసే ఆరాధనని దేవుడు అంగీకరిస్తాడు, తృణీకరించడం అంగీకరిస్తాడు.
ఆ వ్యక్తిని అంగీకరిస్తాడు, అతడు చేసే ఆరాధనని అంగీకరిస్తాడు, ప్రార్థన కూడా అంగీకరించబడుద్ది. కనుక ఆ విధంగా మనం కూడా దావీదు మహారాజు వలె జీవించడానికి ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.